मुनुगोडु नियोजकवर्ग कांग्रेस पार्टी अभ्यर्थिगा नॉमिनेशन वेसिन तर्वात मी अंदरी मुंदु वच्ची मन अधिनेत्री सोनिया गांधी गारु अदे विधंगा टीपीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी गारु अदे विधंगा वेदिक मीद उन्न पेद्दलु पूज्युलु अंदरिकी पेर पेरन नमस्कारं। ఈ రోజు ఈ ఎన్నికలు ఏ మాట్లాడనియండి మాట్లాడనియండి ఆగండి ఈ రోజు ఈ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి ధనబలానికి దయచేసి ఎవరు కూడా స్లోగన్స్ ఇవ్వకండి, అందరూ మాట్లాడాల్సింది ఉంది. దయచేసి మీ అందర్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ప్లీజ్ మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. స్లోగన్స్ ఇవ్వకండి ప్లీజ్, ఎటువంటి స్లోగన్స్ ఇవ్వదు ప్లీజ్, దయచేసి అమ్మా శ్రవంతి మీరు మాట్లాడండి. ఈరోజు ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ధనబలానికి ఆర్థిక బలానికి అంగబలానికి నైతికత్వకు మధ్య జరుగుతున్న పోరాటం. ఈరోజు అటు బీజేపీ కానివ్వండి, ఇటు టిఆర్ఎస్ కానివ్వండి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజలను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, మన మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీస అభివృద్ధికి కూడా మన నియోజకవర్గం నోచుకోలేదు. ఎక్కడ కూడా ఇండ్ల విషయం కానీ రోడ్ల విషయం కానీ మిగతా విషయాల్లో అభివృద్ధి, కాలేజీలు స్కూళ్ళు ఏ విషయంలో కానీ నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఇక్కడే నా యువ సోదరులు ఎంతోమంది ఉన్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు మీ అందరికీ రాలేదు. కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టులు చేసే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంగా మారింది. అదేవిధంగా గత ఎన్నికల్లో ఇదే జెండా పుచ్చుకొని రాజ్ గోపాల్ రెడ్డి గారు నాకు రావాల్సిన సీట్ని కూడా తీసుకొని వస్తే ఇక్కడ మనందరం ప్రచారం చేసి అత్యధిక మెజారిటీతో వారిని గెలిపించినాం. కానీ ఈరోజు మన పార్టీని మన ప్రజల్ని మోసం చేసి ఆయన నైతికంగా వంచన చేసి వేరే పార్టీకి పోయి ఈరోజు మన పార్టీని తుంగదొక్కాలని చెప్పి చూస్తున్నాడు. ఇక్కడున్న మీ అందరినీ నేను కోరుకుంటున్నాను, ప్రాధేయపడుతున్నాను, మీకు అభివృద్ధి ప్రదాత అయిన మీ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురుగా ఈ గడ్డ ఆడబిడ్డగా మీ అందరినీ పేరు పేరున ప్రాధేయపడుతున్నాను. ఈరోజు మీ అందరినీ పేరు పేరున ఈ వేదిక మీద నుంచి నేను ప్రాధేయపడుతున్నాను. మీ బిడ్డను, మీ ఆడబిడ్డను దయచేసి ఈ నైతిక యుద్ధంలో, ధర్మ యుద్ధంలో ఒంటరి పోరాటం చేస్తున్న మీ సోదరిని, మీ బిడ్డని మీరు కాపాడి ఆదరించి మీ అమూల్యమైన ఒక్క ఓటు వేసి నన్ను గెలిపిస్తే మా తండ్రి ఏ ఆశయాల కోసం జీవించిండో, ఏ ఆశయాలతో
ఆయన చెయ్యి పట్టుకొని నేను నడిచి నేర్చుకున్నాను ఆ ఆశయ సాధనకు నా జీవితకాలం పంజేస్తానని ఈ వేదిక మీ నుంచి నేను వాగ్దానం చేస్తున్నాను మీ అందరిని నేను ఈ రోజు నా చేతులు జాచి నా కొంగు జాచి ప్రాదేయపడుతున్నాను మీ ఒక్క ఓటు మీ ఒక్కటే ఒక్క ఓటు ఈసారి ఈ ఎన్నికల్లో నాకు వేయాలని చెప్పి కోరుతు ఈ రోజు ఇంత ఇంత పెద్ద సభ జరుగుతున్నా గాని ఒక్క బాధ ఒక్క బాధ మాత్రం నాకు మిగిలిపోయింది ఈ రోజు ఈ వేదిక మీద ఇంత మంది పెద్దలు ఉన్నా గాని ఈ రోజు నాన లేని లోటు నాకు తెలుస్తుంది ఇక్కడ ఉన్న మీ అందరూ నా తోబుట్టువులై నా తండ్రి స్థానం తీసుకొని ఈ ఎన్నికల్లో నాతో పాటు నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను